హలో బాగున్నారా? బాగున్నాను. అయితే మీ పేరేంటండి? సుధాకర్. సుధాకర్ గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వాకింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాను. అవునా? ఎక్కడ ఏరియా మీది? ఇసుకతోట. ఇసుకతోట. ఓకే, ఇక్కడ నుంచి ఇసుకతోట నడిచి వెళ్ళిపోతారా? నడిచి వెళ్ళిపోతున్నాను, వెహికల్ పెట్టుకున్నాను, వెహికల్లో వెళ్ళిపోతాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎంగా వస్తే బాగుంటుంది అండి? జగన్ వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, పవన్ వస్తే బాగుంటుందా? వీళ్ళందరూ పాత వాళ్ళు అయిపోయారు, కొత్త వాళ్ళు ఇంకెవరన్నా వస్తే బాగుంటుంది. ఎవరు పాత వాళ్ళు అయ్యారు? ఇప్పటి వరకు జగన్ అయితే సీఎం అవ్వలేదు, పవన్ కళ్యాణ్ పోయినా సరే పాత వాళ్ళు అంటే వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళు. సో కొత్త వాళ్ళు, కొత్త యూత్ చదువుకుని ఊరికి ఏమన్నా ఇద్దాం, మనం బాగున్నా మనం బాగోలేకపోయినా ఊరికి ఏమన్నా చేద్దాం, మనం మనకి తిండి లేకపోయినా ఊరికి ఏమన్నా చేద్దాం అనే భావన ఉండి చదువుకునేవాళ్ళు. అంటే ఎవరున్నారు మరి అలాంటి వాళ్ళు? ఇంకా రాళ్ళు మంది ఉన్నారు, కానీ ఈ పోటీకి అయితే నిలబడాలి కదా. అలాంటి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఐడియాస్ అయితే ఉంటాయి పిల్లల దగ్గర, వాళ్ళ దగ్గర క్యాష్ లేదు, ఈ రౌడీస్ని ఎదుర్కోలేరు. ఖచ్చితంగా వేస్తాను. ఎవరికి వేస్తానన్నది మాత్రం ఈ లైవ్ లో నేను చెప్పను, ఎందుకంటే సీక్రెట్ గా కూడా చెప్పను, అది మై పర్సనల్. ఐ విల్ నెవర్ రివీల్ ఇట్. సరే, వీళ్ళు ముగ్గురు కాకుండా వేరే వాళ్ళు ఎవరు రాలేదు, వీళ్ళే ఉన్నారు అనుకుందాం, ఎవరు వస్తే బెటర్ అని జస్ట్ పేరు చెప్పొద్దు, నార్మల్ గా చెప్పండి. ఎవరు అంటే ఇప్పుడు చూడండి, అమరావతి, అన్ని అమరావతి అమరావతి అంటున్నారు. అమరావతి డెవలప్ అయిందో లేదో మాకు తెలియదు, నేను వెళ్ళలేదు ఎప్పుడు. సో చూస్తాం అమరావతి కూడా వెళ్ళి ఏమన్నా అయ్యిందా ఏంటి అన్నది మాకు కూడా ఏమీ. అసలు ఇది రెండు ముక్కలు అవడమే మాకు కష్టంగా ఉంది. నేనైతే హైదరాబాద్లో తిరిగాను, హైదరాబాద్లో చదువుకున్నాను, హైదరాబాద్లో ఉద్యోగం చేశాను. నా కూతురికి ఈరోజు మరి హైదరాబాద్ పోయింది, అది అడుగుతుంది, నాన్న నీ వల్ల హైదరాబాద్ పోయింది, నువ్వేమీ చేయలేదు, నువ్వు కూడా గొడవ చేయాల్సింది కదా ఆ రోజుల్లో అని. గొడవ చేశాం కానీ హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ మరి మన పిల్లలకి లాస్ అయిపోయింది. ఒక పెద్ద సిటీ, 400 ఇయర్స్ ఓల్డ్ సిటీ మన పిల్లలకి లేకుండా మనం చేసేసాం. ఇంకేముంది, 400 సంవత్సరాల సిటీని తెచ్చేవ్వగలమా మన పిల్లలకి? నాకు 60 సంవత్సరాలు, నా కూతురుకి నేను 400 సంవత్సరాల సిటీని ఈ 10 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఇవ్వగలనా? లేదు. స్టేట్ రెండు ముక్కలు అవ్వడం అనేది చాలా లాస్. ఎంత లాస్ అంటే నేను చెప్పలేను. నాకు 60 ఇయర్స్, ఇట్స్ అ టెర్రబుల్ లాస్. హూ ఎవర్ హస్ డన్ ఇట్, ఇట్ ఇస్ అ బ్లండర్. ద సోనియాస్ డన్ అ బ్లండర్ by giving it into 2 pieces. She has done a blunder. A blunder has been done. That's my feeling. She has no knowledge, a foreigner. Though she has taken a citizenship, maybe a wife of a prime minister, but she had spoiled Andhra Pradesh. It is that woman who has given it Telangana, the Hyderabad, and we have lost because of her. She had spoiled our future, our generation's future, and she has damaged Andhra Pradesh. I cannot say how much damage she has done it. The worst decision after independence is that decision. Thank you. లేట్ అయిపోయిందండి, అందుకని. వాకింగ్ వాకింగ్ లేట్ అయిపోయిందా? ఎందుకు లేట్గా లేచారు? పాప లేట్గా లేచింది, నేను అందుకే లేట్గా లేచాను. సరే, ఫోన్లే కానీ నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎవరు సీఎంగా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు సీఎంగా వస్తే బాగుంటుందండి, ఎందుకంటే రాజకీయంగా ఆయనకు అనుభవం ఉంది, అందులో చేయగల సమర్థుడు, ఆల్రెడీ ఆపదలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఆదుకుని ముందుకు నడిపిస్తున్న సమర్థమైన వ్యక్తి ఆయన. ఆయన్ని ఎదుర్కొనే శక్తి అయితే ఎవరికి లేదు. సో ప్రజెంట్ ఇప్పుడు ఇంకో పార్టీ కూడా పుట్టుకొచ్చింది కాబట్టి ముందు పొజిషన్ ఎలాగుంటుందని చెప్పలేము. ఏదేమైనా మీరు ఓటైతే చంద్రబాబు నాయుడు గెలుస్తానంటారు?
ఎస్. కానీ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం? ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం అయితే ప్రజల అభిప్రాయం అయితే, ప్రజా అభిప్రాయం నేను వింటున్నది వైఎస్ఆర్ పార్టీ ఎక్కువగా ఉంది, 100% వైఎస్ఆర్ పార్టీకి అవకాశం ఉందని అంటున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని అందరు అంటున్నారు. కాకపోతే ఆయన కొద్దిగా యువకుడు చేయగల సమర్థుడు సత్తా ఉన్నవాడని ప్రజలు యొక్క అభిప్రాయం కొంతమంది మాట్లాడుకుంటుంటూ వింటున్నాము. సో ఏది ఏమైనా ఇటు రాజకీయంగా అనుభవం లేదు కాబట్టి కొద్ది హలో అండి, బాగున్నారా? మీ పేరేంటండి? సురేష్ గారు. ఏంటిది తెలుసు మొక్క, మీ ఇంటి దగ్గర నుంచి వచ్చారా? నీచే పడేస్తున్నారా? అవునా, ఇండిపెండి అంటే బయట పడేయకూడదా? అవునా, అండి సరే. నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, ఎవరు సీఎంగా వస్తే బాగుంటుందండి? ఇప్పుడు ముగ్గురు రెడీగా ఉన్నారు కదా సీఎంగా, జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. మీరు ముగ్గురులో ఎవరు వస్తే బాగుంటుంది? మీరు ప్రజలే కదండి, మీరు ఓటేరా? ఎవరికేస్తారు? మామూలుగా ఎవరిస్తే బాగుంటుంది మిమ్మల్ని, ఎవరికేస్తున్నారు చెప్పొద్దు, ఎవరిస్తే బాగుంటుంది చెప్పండి. చేంజ్ రావాలండి, అప్లే కంటిన్యూస్గా కండి, చేంజ్ వస్తేనే బెటర్. ఎందుకంటే మూలపూర్ అయితే అని అనుకుంటున్నారు, జనాలు కూడా అలాగే అనుకుంటున్నారు. వస్తే బాగుంటుంది, ఎవరనేది పర్ఫెక్ట్గా చెప్పలేము ఇప్పుడు, ప్రజెంట్ కొంచెం క్రిటికల్గానే ఉంది. సరే, ఒక చేంజ్ అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కొన్నాళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్, జగన్ ఇద్దరు ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అంటే మనకి ఇంకా వాళ్ళ పరిపాలన ఏంటంటే మనం చూడలేదండి. అదే చేంజ్ వస్తే బాగుంటుంది అన్నారు కదా, సో వీళ్ళిద్దరే కదా ఇప్పుడు రెడీగా ఉన్నారు, అంటే వీళ్ళు ఇంతకుముందు సీఎంగా అయితే లేరు కదా. ఎవరు వస్తే బాగుంటుంది, జగన్ వస్తే బాగుంటుందా, పవన్ వస్తే బాగుంటుందా? పవన్ అనుకుంటున్నాను. ఆయనకి అసలు ఎలాంటి రాజకీయ అనుభవం కూడా లేదు కదా, ఆయన వస్తే ఎలా బాగుంటుంది రాష్ట్రం మీరు అనుకుంటున్నారు? అంటే మాట్లాడితే చెప్పడం జరుగుతుంది కాబట్టి స్పందన కాక. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ లా అండ్ ఆర్డర్లో ఆయన తిరగలేదండి ఇప్పుడు, అందుకే క్రిటికల్గా ఉన్న పరిస్థితి. అదే మనం ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా తప్పు అంచనా వేయడానికి లేదండి, ఆయన కూడా మంచి ఉన్న ఎలక్షన్స్ ముందు ఏం జరుగుతుందో చెప్పడం. ఆయన దగ్గర ఏంటంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అది అంటే ఉంటుంది ఆయన అలాగనేది ఇంకా డిసైడ్ చేయలేమండి, అది ప్రజలే నిర్ణయిస్తారండి. అంటే మన ప్రిడిక్షన్స్ కరెక్ట్గా కావాలని లేదు, ఎందుకంటే ఇప్పుడు ఏం వస్తాయో తెలియదు. తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది అన్నారు, ఏమి లేదు, మొత్తం కింద పడిపోయింది. కాకపోతే మనకి ఏంటంటే ప్రత్యేక హోదా అనేది కావాలండి, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం చాలా, నిరుద్యోగం బాగా పెరిగిపోయింది హైదరాబాద్ నుంచి బయటకు వచ్చింది. సో దీనికి ఎవరైతే ఈ పొలిటీషియన్స్ ఏంటంటే దాని మీద వర్క్ చేసి గట్టిగా చేయాలి, చేస్తేనే మనకి చౌదరి గారు. అవును, అయిపోయింది వాకింగ్ దాదాపు? దాదాపు. ఇంటికి వెళ్తున్నారా? అవును. నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయి కదా, అవును, ఉండేలా చెప్పి ఎక్స్ట్రా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు సాధ్యమో అసాధ్యమో తెలియదు వాళ్ళకి, బట్ వాళ్ళు ఇతను ఇస్తుంది అనుకుంటే అతను ఎక్కువ ఇవ్వాలంటారు. ఇది సపోజ్ అతను పింఛను 25,000 అన్నాడు అనుకోండి, 40-50 ఏళ్ళకి సంథింగ్ ఆయన డబుల్ అంటాడు. సో ఆ టైప్లో ఏమవుతుందంటే అది ఏదో ఊరించినట్టుగా జనాల్ని నవ్విపెట్టినట్టుగా ఉంది కాబట్టి ఆ తిరిగినాళ్ళు వచ్చి ఇప్పుడు 5-7 కనుక చేస్తే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కొత్తగా మొదలైంది. సో మళ్ళీ అదృష్టం బాగుంటే ఒకవేళ నిజంగా బాగా చేస్తే ముందుకెళ్ళి వచ్చాము, బట్ గ్యారంటీ లేదు. కానీ ఇతనైతే ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలి కదా, ఏ సీఎం అది ఇంకో స్టార్టింగ్ రాదు కదా, ఇంకో 5-6 తర్వాత ఇస్తే బెటర్ వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ కావాలంటారు. ఎక్స్పీరియన్స్ అప్పు కూడా రాదు వాళ్ళకి, కానీ ఇతను 5 ఏం చేయగలడో చూసేస్తాం మనం. సో లాస్ అయితే ఒకవేళ లాస్ అయితే లాస్ అవుతాం, కానీ తర్వాత మాత్రం మనకు లైఫ్ బాగుండే అవకాశం ఉంది. ఆ విజన్ అతనుకున్న విజన్ అనేది ఇప్పటి నుంచో కనబడుతుంది, చేసి చూపిస్తున్నాడు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందంటారా? కొంచెం డౌట్ఫుల్గా ఉంది,
కానీ ఎప్పుడు డౌట్ఫుల్ గానే అతను ముందుకు వస్తాడు. ఈసారి డౌట్ఫుల్ గా ఉంది అనుకుందాం పోనీ, ఫర్ ఎగ్జాంపుల్ మరి మిగతా ఇద్దరు ఎవరు రావచ్చు అండి? ఆయన కాసేపు జగన్ అవుతాడు, అంతేగాని పవన్ కళ్యాణ్ ఛాన్స్ తక్కువ. ఎందుకని? ఏ లేదు ఆయనకి, ఆయన ఆయన క్లారిటీ లేదు ఆయన దగ్గర. అది అమర్ గారు అంత క్లారిటీ వచ్చేసింది, అది రీజన్. ఆయన క్లారిటీ లేదని ఎలా అనుకుంటున్నారు? ఏముందా, చేతులు ఊపుకుంటే కాళ్ళు ఊపుకుంటే మెడ దగ్గర తీసుకుంటే మాట్లాడుతాం అనేది, అది సినిమా కోసం బాగుందా డైరెక్టర్ చెప్పాడు చేశాడు ఆయన. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏముంది, అది ఏ రకంగా ఆయన రైట్, అది ఏదో జనాల్ని బాడీ లాంగ్వేజ్ ఇంప్రెస్ చేస్తే సరిపోద్ది. యాక్చువల్గా అతనికి ఏదో ఉద్దానం చేశాడంటే ఓటు చేశాడు, ఆల్రెడీ వీక్ పాయింట్ అది చేసి పెట్టాడు, అంత మాత్రాన అదే మొత్తం అంటే ఎట్లా కూర్తుంది? సో అసలు అతనికి అతని ప్రాబ్లం, అతనికి చాలా ఎప్పుడు ప్రాబ్లమేటిక్. ఇతనికి కొద్దిగా కనీసం వాళ్ళ ఫాదర్ చేసి చూశాడేమో, కొంత ఐడియా ఉందేమో, ఒకవేళ నిజంగానే అతను చేస్తాడేమో అని ఒక డౌట్ ఉంది. సో ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక ఇంకొక 5 ఏళ్ళలో ఫెయిల్ అయితే అప్పుడు జగన్ రావడం ఓకే. ఓకే, పవన్ అయితే రారు, ఇప్పుడు రాడు, నీకేమో ఫ్యూచర్లో ఆయన ఇంకేమన్నా అద్భుతాలు అయితే రావచ్చు. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.